హృదయ స్పందన అనుకోండి, హృదయ వేదన అనుకోండి. ఎంతో మంది బిడ్డలు ఫోన్లు చేసి ఏంటి పరిస్థితి, మాకు స్కాలర్షిప్లు రావా అంటే లేదయ్యా. ఆంధ్రగా చెప్పారు కదా, యనమల రామకృష్ణుడు గారు కూడా అనౌన్స్ చేశారు ఖచ్చితంగా మేము కడతామని చెప్పన్నారు, మీరు కంగారు పడాల్సిన లేదని చెప్పాం అధ్యక్ష. అట్లాగే ఉద్యోగస్తులు ఎక్కడికి వెళ్తారు, ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు అక్కడికి వెళ్ళాలంటే భయం, ఎక్కడ ఇల్లు కట్టుకుంటారు చెప్పండి. స్థలాలు పెరిగిపోయాయి, ఈ రోజు ఇక్కడ పేపర్లోనూ ఛానల్లోనూ వస్తుంది అధ్యక్ష, ఇక్కడ నగరం రాబోతుంది, ఇక్కడ రాజధాని రాబోతుంది అంటారు, అక్కడే పెరిగిపోతుంది అధ్యక్ష, ఇంకో చోట పెరిగిపోతుంది అధ్యక్ష. ఇది రియల్ ఎస్టేట్ల సమస్య కాదు, భూములు భూస్వాముల సమస్య కాదు. భూస్వాములకు రేట్లు పెరగచ్చు, ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళు బాగుపడచ్చు, లేకపోతే బిల్డర్ బాగుపడచ్చు అపార్ట్మెంట్లు అమ్ముకుని, కానీ మళ్ళీ అది రేపు పొద్దున ఇక్కడ కాదు ఇంకో చోట అంటే మళ్ళీ పడిపోద్ది కదా. ఏంటి అధ్యక్ష ఇది, అది కాదు కదా సమస్య. అన్నం వండి పెడతానన్నాం, కానీ అన్నం వండి పెట్టడానికి ఒక పొయ్యి ఏర్పాటు చేసుకోవాలన్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అంతేగా అధ్యక్ష, పొయ్యి లేదు అక్కడ, ఇటుకరాళ్ళు పెట్టో ఓ మట్టి కుండ పెట్టో పోని వండుదాం పెడదాం అనుకుంటే బియ్యం తేవాలా, దాంట్లో రాళ్ళేరాలా, దానిలో నీళ్లు పోయాలా, దానిలో మంట పెట్టాలనా, అన్నం ఉడకాలనా, ఆరాలనా, ఒక ఆకు తేవాలనా, పెట్టాలనా, పంచపక్ష ప్రమాణాలు లేకపోయినా పచ్చడన్న వేయాలనా, ఓ పప్పన్న వేయాలనా, అంటే అన్నం వండి పెట్టడానికే ఏమీ లేనప్పుడు ఇంత ఏర్పాటు చేసుకోవాలన్నప్పుడు, ఈ రోజున రుణాలు మాఫీ అని చెప్పనని మనం చెప్పాం నిజమే, దాన్ని ఎవరు కాదంటలేదు. మాట తప్పేటువంటి ప్రభుత్వం కాదు, ప్రజల్లో నమ్మకం ఉంది, రైతాంగంలో నమ్మకం ఉంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేస్తారని. అయితే ఏ విధంగా రుణాలు ఉన్నాయి, ఆ రుణాలు ఏ విధంగా తీర్చాలా, ఎంతవరకు మనం చేయగలం, ఎంతవరకు బడ్జెట్ ఉంది, కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు సహకరిస్తుంది, ఇది కూడా కొంచెం ఆలోచించుకోవాలి కదా. ఆలోచించుకోకుండా మేము చెప్పాం కాబట్టి ఇచ్చేస్తామని చెప్పి సరిపోతుంది అధ్యక్ష, కమిటీ వేస్తానంటే తప్ప అధ్యక్ష, సంప్రదిస్తామంటే తప్ప అధ్యక్ష, ఢిల్లీ వారి కేంద్రంతో కూడా మాట్లాడతామంటే తప్ప అధ్యక్ష. పోయినసారి కేంద్రంతో మాట్లాడే కదా రాజశేఖరరెడ్డి గారు ప్రభుత్వం చేసింది. కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా ఏదైతే రైతాంగానికి రుణాలు మాఫీ ఉందో అది ఖచ్చితంగా చేస్తాం, దాంట్లో అనుమానం లేదు అధ్యక్ష. అయితే విధంగా మనమంతా కూడా ఏదైతే హైదరాబాద్ చుట్టుపక్కల ఆరోగ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్ అయ్యింది అంటే 5 జిల్లాలు తెలంగాణ జిల్లాలు హైదరాబాద్ లో కలిసాయి. ఎలా కలిసాయి అధ్యక్ష? ఓ జిల్లాలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, 3 జిల్లాలు కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్, 3 జిల్లాల్లో ఒకటి రంగం, ఇలాగ చుట్టుపక్కలంతా కూడా పల్లెటూళ్ళలో సైతం పేదవాడు దళితుడు గిరిజనుడు దగ్గర నుంచి ఇప్పుడు ఏదో ముంపు గ్రామాల్లో గిరిజనులకు అన్యాయం జరిగిందంటున్నారే, అదే గిరిజనుల భూములు ఏ విధంగా రేట్లు పెరిగాయి అధ్యక్ష? ఇది సీమాంధ్ర వాళ్ళ సహకారంతో కాదా, సీమాంధ్ర ముఖ్యమంత్రుల యొక్క సహకారంతో కాదా నేను అడుగుతున్నాను. ఆరోగ్య గిరిజనులకు న్యాయం చేయలేదా, దళితులకు న్యాయం చేయలేదా, దళితులు భూములు కోట్లాది రూపాయలు వెచ్చించి వాళ్ళు డబ్బుగా రాలేదా, వాళ్లకు వాళ్ళందరూ లబ్ధి పొందలేదా, మరి ఆనాడు విమర్శించలేదే మేము, మా సీమాంధ్ర డబ్బుతోటి ఇక్కడ గిరిజనుల భూములు దళితుల భూములు పెరుగుతున్నాయని చెప్పని అనలేదే. కాబట్టి ఈ రోజున మేము అడుగుతున్నాం, అందుకని అక్కడ దళితులైనా ఆదివాసీలైనా గిరిజనులైనా నష్టపోనివ్వ అధ్యక్ష, ఖచ్చితంగా వారికి న్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వం.